Hi, welcome to Maha Review. తమిళనాట థియేటర్లో కాకుండా టీవీ ఛానల్లోనూ ఓటీటీలోనూ ప్రసారమైన సినిమా మండేల రెండేళ్ల క్రితం కామెడియన్ యోగిబాబు హీరోగా మడోన్ అశ్విన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వైనాట్ స్టూడియోస్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి అదే సినిమాను అదే నిర్మాతలు తెలుగులో మార్టిన్ లూ దర్ కింగ్ పేరుతో రీమేక్ చేశారు దీనికి దర్శకుడు నటుడు వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు టైటిల్ రోల్ను సంపూర్ణేష్ బాబు చేస్తే పూజా కొల్లూరు ఈ మూవీతో దర్శకురాలుగా పరిచయమైంది మార్టిన్ లూథర్ కింగ్ పొలిటికల్ సెటైర్ మూవీ ఇవాళ మన దేశంలో ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యానికి గురవుతుందో ఈ సినిమాలో చూపించారు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాగిన సినిమా ఇది పడమరపాడు అనే గ్రామంలో కాశీ విశ్వనాథ్ పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉంటాడు అనారోగ్య కారణంగా ఆయన ఎన్నికల బరి నుండి తప్పుకోవడంతో ఆయన ఇద్దరు భార్యల కొడుకులు జగ్గు లోకి ఒకరి మీద పంతంతో ఒకరు ఎన్నికల్లో నిలబడతారు ఆ ఊరిలో ఒకరు దక్షిణం వైపు కులానికి ప్రాతినిధ్యం వహిస్తే మరొకరు ఉత్తరం వైపు కులానికి ప్రతినిధి ఊళ్ళోని ఓట్లు ఇద్దరికీ సమానంగా పడతాయి అప్పుడు అదే ఊరి బయట చెట్టు కింద కాపురం ఉండే చెప్పులు కుట్టుకునే స్మైల్ ఉరఫ్ మార్టిన్ లుదర్ కింగ్ ఓటు కీలకంగా మారుతుంది అతన్ని తమ వైపు తిప్పుకోవడానికి జగ్గు లోకి ఏం చేశారు తొలుత వారి మాయలో పడిన కింగ్ అందులోంచి బయటకు వచ్చి ఓటు విలువ తెలుసుకుని ఊరి కోసం ఏం చేశాడనేదే మిగతా కథ తమిళ చిత్రం మండేలాలో కథానాయకుడు స్మైల్ను బార్బర్గా చూపించారు అయితే సినిమా విడుదల సమయంలో ఆ సామాజిక వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది బహుశా అందుకే ముందు జాగ్రత్తతో తెలుగులో అతన్ని చెప్పులు కుట్టే మోచిగా చూపించారు తమిళంలో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను పొందింది అయితే ఇది థియేటర్లలో విడుదల కాలేదు ఇక్కడ మాత్రం నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కు సాహసించి శుక్రవారం దీన్ని జనం ముందుకు తీసుకొచ్చారు సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే సాగడం కాస్తంత ఇబ్బందికి గురి చేసే అంశం సినిమాలో ఎక్కడా వినోదానికి వీసమెత్తు ప్రాధాన్యం ఇవ్వలేదు మధ్య మధ్యలో కొన్ని సెటైరికల్ డైలాగ్స్ వినోదాన్ని అందించినా అది చాలా తక్కువ ఎన్నికల నేపథ్యంలో మనకు చాలానే సినిమాలు వచ్చాయి ఇక పొలిటికల్ సెటైస్ కు కొదవలేదు అందువల్ల ఈ సినిమాలో చూపించిన అంశం కాస్తంత కొత్తదే అయినా ఆకట్టుకునేలా చూపడంలో దర్శకురాలు విఫలమయ్యారు నటీనటుల విషయానికి వస్తే సంపూర్ణేష్ బాబుకు ఇంతవరకు ఉన్న ఇమేజ్ వేరు ఈ సినిమాతో వచ్చే ఇమేజ్ వేరు వినోదాత్మక చిత్రాలనే కాదు సందేశాత్మక చిత్రాలను సైతం చేసి మెప్పించగలనని నిరూపించుకున్నాడు అయితే ఈ సినిమా విజయం సాధిస్తే అతను ప్రేక్షకుల దృష్టిలోనూ పరిశ్రమ దృష్టిలోనూ పడతాడు అది జరిగే ఛాన్స్ కనిపించడం లేదు ఇందులో మార్టిన్ ఆలోచన విధానాన్ని మార్చే పాత్రను శరణ్య ప్రదీప్ చేసింది చాలా సహజంగా తన పాత్రను పోషించింది హీరో వెంటపడే కుర్రాడిగా చక్రధర్ నటిస్తే కాశీ విశ్వనాథ్ గా రాఘవన్ ఆయన కొడుకులుగా నరేష్ వెంకటేష్ మహా నటించారు మిగిలిన పాత్రధారులలో కాస్తంత తెలిసిన ముఖం గోపరాజు రమణదే మిగిలిన వారంతా కొత్తవారే దీపక్ సినిమాటోగ్రఫీ స్మరణ సాయి సంగీతం ఏమంతా చెప్పుకోదగ్గవి కాదు దర్శకురాలు పూజా కొల్లూరు ఈ సినిమాకు గాను వ్యవహరించారు కానీ కూర్పు గొప్పగా లేదు దర్శకురాలిగా ఆమెకు ఇది మొదటి సినిమానే అయినా నటీనటుల నటిల నుండి చక్కని నటన రాబట్టుకున్నారు బట్ కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో మాత్రం విఫలమయ్యారు ఓటీటీకైతే పర్వాలేదు కానీ నత్తనడకలా సాగే ఈ చిత్రాన్ని థియేటర్లో ఓపికగా చూడటం కష్టమే పొలిటికల్ సెటైర్ మూవీని తెలుగువారికి చూపించాలని భావించిన నిర్మాతలు ఎస్ శశికాంత్ చక్రవర్తి రామచంద్ర ప్రయత్నం వృధా అయిందనే చెప్పాలి